జైపూర్ మండలంలో కొందరు ముఠాగా ఏర్పడి అక్రమ ఇసుక దందాకు పాల్పడుతుండటంతో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. రాత్రి వేళల్లో కిష్టాపూర్ గ్రామంలోని గోదావరి నది నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను అధికారులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుక అక్రమాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని మైనింగ్ అధికారులు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు త్వరలోనే ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి అందుబాటులో ధరలో ఇసుక అందిస్తామని ఎంఆర్ఓ వనజారెడ్డి చెప్పారు. మండలంలో ఇసుక అక్రమ రవాణా అవుతుంది అనేటువంటిది చాలా రకాలుగా వినికిడి వస్తుంది. వాస్తవానికి మా ఆఫీస్ తరఫున ఎవరికి కూడా మేము ఎలాంటి పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఈ మధ్యలోనే ప్రభుత్వ వర్క్స్ స్టార్ట్ అయినవి, శాంక్షన్ అయినాయి, వాటికి కూడా కావాలి అని చెప్పడం వల్ల కూడా మేము ఇసుక రీచ్ ఇక్కడ ఇందారం దగ్గర ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏడీ మైన్స్ అండ్ ఇరిగేషన్ శాఖ వాళ్ళ ద్వారా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకొని అది మొదలు పెట్టడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర కూడా మీటింగ్ అయింది. షార్ట్లీ అంటే వితిన్ 2-3 డేస్ అంటే 20 తారీఖు లోపు అక్కడ ఇసుక రీచ్ ని మనం ఓపెనింగ్ కి సిద్ధంగా ఉన్నా. దయచేసి ఎవరైతే అక్రమంగా ఇసుక తరలిస్తున్నారో అనేది ఉందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే దొరికిన వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకి బయట ఓవర్ చేయడం కానీ పెనాల్టీ వేయడం కానీ జరుగుతుంది. అదేవిధంగా కోర్టుకి కూడా కేసు బుక్ తీసి తరలించడం జరుగుతుంది. దయచేసి ప్రజలు ఎవ్వరు కూడా ఇలా అక్రమంగా తరలింపులకు పోయేసి మనకున్నటువంటి సంపదని, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాము. మండలంలో ఇసుక అక్రమ రవాణా అవుతుంది అనేటువంటిది చాలా రకాలుగా వినికిడి వస్తుంది. వాస్తవానికి మా ఆఫీస్ తరఫున ఎవరికి కూడా మేము ఎలాంటి పర్మిషన్లు ఇవ్వడం లేదు.